हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल आईएनबी जॉब्स इन्फो फ्रेंड्स मन की वैद्य आरोग्य शाख में उठाने खालील की संबंधी नोटिफिकेशन्स अनेवी विविध जिल्लाल नुंची कूडा रिलीज चेयडं जरुगुतुंदी आ जिल्लाकु संबंधिंचिनटुवंटि डीएम अंड हेचओ आफीस नुंचि अयिते रिलीज चेस्तुन्नारु दीनिकि संबंधिंचिनटुवंटि अप्लिकेशन प्रासेस अंता कूडा अक्कडिके वेल्लालि सो ई वीडियोलो मनं अन्नी डीटेल्स कूडा चेप्पबोतुन्नानु अयिते मनकि नोटिफिकेशन्स अनेवि ओक्को जिल्ला नुंचि रिलीज चेसेटप्पुडु कोन्नि जिल्लाल्लो पोस्टुलु अनेवि ఎక్కువగా ఉన్నాయి మరికొన్ని జిల్లాల్లో పోస్టులు అనేవి తక్కువగా ఉన్నాయి ఈ నోటిఫికేషన్లో మాత్రం పోస్టులు అనేవి భారీగా ఉన్నాయని చెప్పొచ్చు అయితే వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్స్లో స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి తప్పనిసరిగా ఉన్నాయి ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అనేవి కొన్ని జిల్లాల్లో ఉన్నట్లు ఉన్నాయి మరికొన్ని జిల్లాల్లో లేకపోయాయి ఎందుకో మరి కారణాలు అయితే మనకు తెలియదు నోటిఫికేషన్లో మాత్రం ఆ విధంగా మెన్షన్ చేశారు అదేవిధంగా మరికొన్ని జిల్లాల్లో ఫీజు అనేది మెన్షన్ చేశారు మరికొన్ని జిల్లాల్లో ఫీజు అనేది మెన్షన్ చేయలేదు అది ఎందుకో మనకు తెలియదు ఇక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నేను 5 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వివరాలు అయితే మీకు వెల్లడించడం జరిగింది ఆ వీడియోస్ మీరు చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ఇస్తాను అక్కడ ఓపెన్ చేసి మీరు చూడొచ్చు నేను ఎప్పటివరకు ఎన్ని జిల్లాలకు సంబంధించి చెప్పానంటే శ్రీకాకుళం విజయనగరంతో పాటుగా వెస్ట్ గోదావరి కృష్ణా మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే చెప్పడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్నే నాకు వచ్చింది వాటినే మీకు చెప్పడం జరిగింది మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అనేవి వచ్చాయా లేదా అని నాకు తెలియదు నాకు తెలిస్తే మాత్రం చెప్తున్నాను మీ అందరికీ కూడా ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరిగింది మీకు కానీ మీ జిల్లాకు సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటుగా మిగతా జిల్లాలకు సంబంధించిన డీటెయిల్స్ కానీ తెలిసినట్లయితే ఆ పత్రికా ప్రకటన కానీ నోటిఫికేషన్ కానీ ఏదైనా సరే SMILESAYS9@gmail.com అనే మెయిల్కి అయితే పంపించవచ్చు ఇప్పుడు మీకు చెప్తున్నటువంటి నోటిఫికేషన్ వివరాలు కూడా ఒక అబ్బాయి కార్తిక్ అనే అబ్బాయి పంపించినటువంటి డీటెయిల్స్ ప్రకారమే నేను చెప్తున్నాను అతను ముందుగా కామెంట్ చేయడం జరిగింది ఈ జిల్లాలో నోటిఫికేషన్ వచ్చింది అని దాంతో నేను ఈ వెంటనే జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అఫీషియలా అన్అఫీషియల్ అని చెక్ చేసుకుని మీకైతే వీడియో చేస్తున్నాను సో వీడియోని ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేయండి ఎందుకంటే నేను చేసిన తర్వాతే యూట్యూబ్లో మరిన్ని వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి సో మీరు ముందుగానే లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నాను ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఇప్పటికే లేట్ అయ్యింది అయితే మీకు డీటెయిల్స్ అన్నీ బాగా అర్థం అవ్వాలని ఇలా చెప్పాను ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది మనకి గుంటూరు జిల్లా నుంచి రావడం జరిగింది గుంటూరు జిల్లాలో డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్ నుంచి అయితే దీన్ని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీరు మెయిల్ కూడా చేసి అప్లై చేసుకోవచ్చు ఈ గుంటూరు జిల్లాకు సంబంధించి మనకి ఈ విధమైనటువంటి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా రిజిస్టర్డ్ పోస్టులో కూడా మీరు పంపించుకోవచ్చు అయితే మాన్యువల్గా అంటే ఎవరైనా సరే అభ్యర్థి వెళ్ళి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే మనకి ఇచ్చారా లేదనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు మీరు కానీ డిఎం అండ్ హెచ్ఓ ఆఫీస్కి కాల్ చేసి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు మనకి అఫీషియల్ వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి ఏ విధంగా అంటే గూగుల్లో మీరు సెర్చ్ చేసినట్లయితే డిఎంహెచ్ ఆఫీస్ గుంటూరు అని ఫోన్ నెంబర్ అయితే వస్తుంది కాల్ చేసి తెలుసుకోవచ్చు మీరు దగ్గరలో ఉన్నట్లయితే వెళ్ళి కూడా కనుక్కోండి ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఇక పూర్తి వివరాలు అనేవి మనం చూసుకున్నట్లయితే ఈ జిల్లాలో వేకెన్సీస్ అనేవి మనకి స్టాఫ్ నర్సు ఫార్మాసిస్టు మరియు ల్యాబ్ టెక్నీషియను ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈరోజే ఇది రిలీజ్ చేశారు అయితే భారీగా వేకెన్సీస్ ఉన్నాయని నేను చెప్పడం జరిగింది కదా సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి 119 ఉన్నాయి ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 43 ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు 23 ఎంఎన్ఓ 18 ఎఫ్ఎన్ఓ 15 పోస్టులు అయితే ఉన్నాయి అయితే స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి శాలరీ అనేది అన్నింటిలాగానే 34 ల్యాబ్ టెక్నీషియన్కి ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకి మాత్రం 28,000 రూపాయలు శాలరీ అయితే ఇస్తారు ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలకి 12,000 రూపాయలు శాలరీగా నిర్ణయించడం జరిగింది స్టాఫ్ నర్సు ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ పోస్టులు అనేవి కాంట్రాక్ట్ బేస్ విధానంలో భర్తీ చేస్తారు ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ విధానంలో అయితే భర్తీ చేయడం జరుగుతుంది ఇక మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక నోట్ కూడా ఇచ్చాడు అదేంటంటే ద నోటిఫైడ్ పోస్ట్స్ విల్ బీ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అట్ లేటర్ డేట్ అంటే
మనకి ఇక్కడ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో వేకెన్సీస్ అనేవి పెంచొచ్చు లేదా తగ్గించవచ్చు అని చెప్పడం జరిగింది. అయితే తగ్గించే అవకాశాలు అయితే ఉండవులేండి, మేబీ పెంచే అవకాశం అయితే ఉంటుంది అవసరానికి అనుగుణంగా. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే ఎప్పటిలాగే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి జిఎన్ఎం కోర్సు చేసిన వాళ్ళు, బిఎస్సీ నర్సింగ్ కోర్సు చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి, అదేవిధంగా ఎక్స్పైర్ అయినట్లయితే రెన్యువల్ కూడా చేసుకుని ఉండాలి. ఇక ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి తర్వాత డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో డిఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే 1 ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేసి అడగడం జరిగింది. సో అది మీరు చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి ఇంకా మనకి మరికొన్ని అర్హతలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీటెడ్ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇన్ ఐడెంటిఫై హాస్పిటల్స్ అండ్ అవార్డెడ్ అప్రెంటిస్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ బై ద బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ జిఓఐ సౌతర్న్ రీజన్ చెన్నై ఆర్ బిఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అంటే బిఎస్సీలో మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ డిఎంఎల్టీ అని చెప్పాం కదా, దాంతోపాటు మనకి ఇక్కడ ట్రైనింగ్ సమ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు కదా, అయితే ఇక్కడ కూడా కంప్లీటెడ్ 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉన్నట్లయితే దానికి అనుగుణంగా ఇలా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బిఎస్సీలో బీజెడ్సీ అంటే బీజెడ్సీలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండి లేదా బిఎస్సీ లైఫ్ సైన్సెస్ ఎవరైనా చేస్తున్నట్లయితే దాంట్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండి పీజీ డిప్లొమా ఎవరైనా చేస్తుంటే మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో అంటే నిమ్స్ మరియు స్విమ్స్ నుంచి ఈ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎవరైతే చేశారో బీజెడ్సీ ఫస్ట్ క్లాసు లేదా బిఎస్సీ లైఫ్ సైన్సెస్లో కంప్లీట్ చేసి నిమ్స్ స్విమ్స్ నుంచి ఎవరైతే బిఎస్సీ పీజీని డిప్లొమా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేశారో వాళ్ళు ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అయితే తప్పనిసరిగా రిజిస్టర్డ్ విత్ ఏపీ పారామెడికల్ బోర్డ్ విత్ అప్ టు డేట్ రెన్యువల్ అని చెప్పడం జరిగింది. సో మీరు ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకి డిఫార్మసీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే అన్నింటిలాగానే ఇక్కడ పారామెడికల్ కౌన్సిల్లో మనం రిజిస్టర్ అవ్వాలి, దాంతోపాటుగా రెన్యువల్ కూడా చేసుకొని ఉండాలి. ఎంఎన్ఓ పోస్టులకు మాత్రం ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎఫ్ఎన్ఓ పోస్టులకు కూడా ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండే సరిపోతుంది. చాలామంది అడుగుతున్నారు ఎంఎన్ఓ అంటే ఏంటి, ఎఫ్ఎన్ఓ అంటే ఏంటి. ఆల్రెడీ రిప్లై అయితే ఇచ్చాను, మరికొందరికి ఈ క్వశ్చన్ అయితే వచ్చే ఉంటుంది. సో ఎంఎన్ఓ అంటే మేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఎఫ్ఎన్ఓ అంటే ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, అంతే, చాలా సింపుల్ అబ్రివేషన్ మీకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి నేను వేరే వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను, ఇప్పుడైతే లెంత్ అయిపోతుంది చెప్పను. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీరు ఏ క్వాలిఫికేషన్స్ అయితే కంప్లీట్ చేశారో వాటన్నింటి నుంచి కూడా ప్రతి దాని నుంచి కూడా 75% ఆఫ్ మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే మీకు 100 మార్క్స్ ఒక దానికి వచ్చినట్లయితే అందులో 75% మార్క్స్ అనేవి మీకు ఇక్కడ 75% అనేది వెయిటేజ్ ఇస్తారు. అంటే 100కు 100 ఎవరికి రావాలండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను. అంటే మీకు వచ్చినటువంటి మార్కులో 75% అనేది తీసుకొని ఇక్కడ వెయిటేజ్ అనేది కలుపుతారు. అంటే ఇదంతా కూడా ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ఏది లేకుండా చేస్తున్నారు కనుక ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక వెయిటేజ్ ఫర్ ద ఎక్స్పీరియన్స్ అనేది ఎవరికైనా లేదా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సర్వీస్లో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి 15% ఆఫ్ ద మార్క్స్ అనేవి మనకు వెయిటేజ్ అయితే ఇస్తారు. అయితే 6 మంత్స్ ట్రైబల్ ఏరియాలో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి ప్రతి 6 మంత్స్కి కూడా 2.5 మార్క్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా రూరల్ ఏరియాస్ పనిచేసినట్లుంటే ప్రతి 6 మంత్స్కి కూడా మనకి 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో పనిచేస్తుంటే 6 మంత్స్కి పెర్ 6 మంత్స్ అంటే ప్రతి 6 మంత్స్కి కూడా 1 మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు 15 మార్కుల వరకు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వెయిటేజ్ అనేది ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా మెన్షన్ చేశారు, ఎందుకో నాకైతే అర్థం కాలేదు. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ప్రతి జిల్లాలో కూడా ఒక్కో విధంగా ఇస్తున్నారు. కొన్ని జిల్లాల్లో సంవత్సరానికి పరిగణిస్తున్నారు, మరికొన్ని జిల్లాల్లో ఇలా పరిగణిస్తున్నారు. ఇక వెయిటేజ్ ఫర్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫికేషన్ అంటే మీరు క్వాలిఫికేషన్ అనేది ఎప్పటికైతే కంప్లీట్ చేశారో, ఒక సంవత్సరంలో కంప్లీట్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2016లో కంప్లీట్ చేస్తుంటే ఇప్పుడు 2020 కనుక 4 సంవత్సరాలు అయ్యింది కనుక ప్రతి సంవత్సరానికి కూడా ఒక మార్క్ అయితే ఇస్తారు. అంటే ఎవరైతే సీనియర్ మీకంటే ముందు ఎవరైతే
ఈ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మార్క్ అనేది యాడ్ అవుతుంది. అలా మ్యాక్సిమం 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి దగ్గర కూడా ఒకేలా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అదర్ సర్వీస్ కండిషన్స్ అన్ని ఉన్నాయి, అవన్నీ మనకు అవసరం లేదు. సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ చూసుకుంటారు. ఇక లాస్ట్గా చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిలప్ చేయాలి. అయితే ఇందులో చెప్పాను కదా చాలా డిఫరెంట్గా ఇచ్చారని. అప్లికేషన్ అనేది ఫిలప్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్డ్ పోస్టులు అయినా పంపించవచ్చు. అంటే ఇక్కడ మనకి ఏసీకే డ్యూ అని మెన్షన్ చేయడం జరిగింది. క్లారిటీగా చూడండి, ఆ ఏసీకే డ్యూ అంటే ఏం లేదు. నాకు అర్థమైన దాని ప్రకారం ఏంటంటే మీరు పంపిస్తారు కదా, ఆ పంపించిందనేది వాళ్ళు రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది మీకు ఒక ఫామ్ ఏదో ఇస్తారనమాట. అయితే మీరు పోస్ట్ ఆఫీస్లో కనుక్కుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఈ విధంగా మీరు పంపించినప్పుడు అండ్ మీకు అది ఒక ప్రూఫ్ అనమాట వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్లుగా. నాకైతే అదే అర్థమైంది, నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను. మీరు పోస్ట్ ఆఫీస్లో అడిగితే వాళ్ళు చెప్పేస్తారు. ఇక చూసుకున్నట్లయితే ఈమెయిల్ ఐడి కూడా మనకి ఇవ్వడం జరిగింది, hrdmhoguntooru@gmail.com అనే దానికి మీరు ఫిల్ చేసినటువంటి అప్లికేషన్తో పాటుగా మిగతా ఏ ఏ సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పబోతున్నానో అవన్నింటినీ కూడా మీరు మెయిల్ చేసేయాలి. అయితే మీరు చేసినటువంటి మెయిల్ అనేది ఏదైతే చేస్తారో, అప్లికేషన్ అనేది పంపిస్తారో, వాటిలో సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే సిగ్నేచరు ఫోటో అనేది పేస్ట్ చేసేసి దాని మీద క్రాస్గా మీరు సైన్ అనేది చేయాలి. ఇవన్నీ కూడా చేసిన తర్వాతే పంపించాలి. అయితే మనకి పర్సన్ వెళ్ళి తీసుకుంటే బాగుండు, అలా తీసుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. మీరు దగ్గరలో ఉన్నట్లయినా సరే ఏదో ఒకటి పూర్తిగా కనుక్కున్నాకే అప్లై చేయండి. వెళ్ళి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటే మాత్రం అలా వెళ్ళే చేయండి. అదే చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. ఎప్పటి వరకు మనకి తీసుకుంటారంటే July 22 వరకు కూడా తీసుకుంటారు. మనకి ఈరోజే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు కూడా July 22 అప్లై చేసుకోవచ్చు. ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏంటంటే ఎస్ఎస్సి లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ మార్క్స్ మేమో, ఇవన్నీ కూడా మీరు జిరాక్సెస్ అనేవి యాడ్ చేయాలి. వెరిఫికేషన్ టైంలో మీరు చూపించుకోవచ్చు. ఇక ఇంటర్మీడియట్ యొక్క సర్టిఫికేట్ కూడా మీకు జిరాక్స్ అనేది యాడ్ చేయాలి. దీంతోపాటుగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ అంటే బీఎస్సీ నర్సింగ్ అయితే దాంది, డిఎంఎల్టీ అయితే డిఎంఎల్టీ, ఇలా ల్యాబ్ టెక్నీషియన్ దేనికి సంబంధించింది అయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ మెమోస్ కూడా మీకు అన్ని సంవత్సరాలవి అని కూడా ఉండాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అండ్ రిన్యువల్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్, అంటే మీరు కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారో కదా, ఆ సర్టిఫికేట్ రిన్యువల్ సర్టిఫికేట్ అన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఏదైనా ఉన్నట్లయితే అది కూడా మీరు యాడ్ చేయాలి. లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది యాడ్ చేయాలి. మీరు గ్రామ సచివాలయంలో అప్లై చేసుకుంటే చాలా తొందరగానే ఇష్యూ చేస్తారు మీ దగ్గర కానీ కొత్తది లేకపోయినట్లయితే. స్టడీ సర్టిఫికేట్లు అనేవి 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా ఉండాలి. ఇవే మీకు లోకల్గా పరిగణించడానికి ఉపయోగపడతాయి. ఇన్ కేస్ అవి లేకపోయినట్లయితే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తహసీల్దార్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవచ్చు. నెక్స్ట్ పిహెచ్ సర్టిఫికేట్ ఉంటే అది యాడ్ చేసినట్లయితే మీకు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి కొంత క్వాటా అనేది ఉంటుంది, అది కూడా యూజ్ అవుతుంది. స్పోర్ట్స్ ఎవరికైనా ఉన్నట్లయితే సర్టిఫికేట్స్ అవి కూడా యాడ్ చేయండి, స్పోర్ట్స్ క్వాటా వర్తిస్తుంది. రిలివెంట్ సర్టిఫికేట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అంటే ఎవరైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్లు అప్లై చేసుకుంటే ఆ సర్టిఫికేట్స్ ఉంటే పెట్టుకుంటే వాళ్ళకి ఆ క్వాటాలో ఉద్యోగం అయితే రావచ్చు. ఇక ఆ ఫోటోగ్రాఫ్ అనేది లేటెస్ట్ది ఒకటి దీనికి పిన్ చేయాల్సి ఉంటుంది, అంటే అంటించి అప్లికేషన్కి. సెల్ఫ్ అటిస్టేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఇది కూడా మర్చిపోకండి. అయితే కాపీ ఆఫ్ ద అపాయింట్మెంట్ ఆర్డర్ అండ్ సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఇన్ సర్వీస్, ఎవరైతే సర్వీస్లో ఉంటారో వాళ్ళకి ఇది అడిగారు. సో ఉన్నవాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు అనేది కూడా డిఫరెంట్గా ఉందని చెప్పాను కదా. ఓసీబీసీ క్యాండిడేట్స్కి ఇక్కడ 300 అనేది మెన్షన్ చేశారు. కొన్ని జిల్లాలు అంటే నెల్లూరు జిల్లాలో అనుకుంటాను 500 రూపాయలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 100 రూపాయలుగా మెన్షన్ చేశారు. ద అప్లికేషన్ ఫీజ్ షుడ్ బి పెయిడ్ బై ద వే ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్, అంటే డీడీ తీయాలి, అది కూడా జాతీయ బ్యాంకులు తీయాలి. ఏ పేరు మీద అంటే DMHO గుంటూరు, పేబుల్ అట్ గుంటూరు. ఓకే, నెక్స్ట్ ఓసీ క్యాండిడేట్స్ అయితే ఏజ్ అనేది 42 ఇయర్స్ అన్ని దగ్గరలాగే. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 47 అంటే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే 50 ఇయర్స్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్కి అనుగుణంగా మనకి ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నో ప్రాబ్లం. రిమ్యునరేషన్ అనేది కూడా మనకి ఇస్తారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎటువంటి ఇంటర్వ్యూ
ఎగ్జామ్ ఉంటుంది, ప్యూర్లీ మెరిట్ బేసిస్. ఓకే, నెక్స్ట్ ఇదంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలి అనేది నేను ఒక వీడియో అయితే చేస్తాను, అప్లోడ్ చేస్తాను. లేదంటే మీరు పాత వీడియో అయితే చూడండి, ఎందుకంటే బాగా ల్యాగ్ అయిపోయింది ఈ వీడియో అయితే. చాలా సింపుల్ ప్రాసెస్. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు రాయరు, వాళ్ళు ఆఫీస్ వాళ్ళు రాస్తారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో అది చేస్తారు. తర్వాత ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఎలా పాస్ అయ్యారు, ఎక్కడ పాస్ అయ్యారు, ఇవన్నీ కూడా. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి ఇవి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేస్తారు. అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చేసి డెక్లరేషన్ దగ్గర ఇక్కడ మీ పేరు, డాటర్ ఆఫ్ సన్ ఆఫ్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది రాసుకోవాలి. మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నట్లయితే మన ఛానల్లో ఉన్నటువంటి వేరే జిల్లా వీడియోస్ అయితే చూడండి, అందులో ఉంటుంది. లేదా స్పెషల్గా ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా చూడండి. ఒకవేళ చేస్తే దీని కింద లింక్ ఇస్తాను. ఈ వీడియోలో అయితే ఇంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని అందరికీ కూడా చేరే విధంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.